హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ స్పైడర్ మ్యాన్ గురించి వినే ఉంటారు కదా అయితే ఈరోజు స్పైడర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కీటకాలని తన గూట్లో బంధించే స్పైడర్ తన గూట్లో తానే ఎందుకు చిక్కుకోదో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే సాలెగూడు నిర్మాణానికి అవసరమైన దారపోగులు పోగులు దాని కడుపులో ఉండే కొన్ని రకాల ప్రత్యేక గ్రంథుల ఆధారంగా తయారవుతాయి సర్వసాధారణంగా మనందరికీ చెట్లు పొలాలు గార్డెన్స్లో కనిపించే వృత్తాకార సాలెగూడు నిర్మాణం తీసుకుంటే ఇవి గుండ్రంగా చక్రాలు కలిగి మధ్యలో నిలువు గీతలు కలిగి ఉంటాయి ఈ నిర్మాణంలో ఉండే నిలువు గీతలు సాలెగూడు బలంగా ఉండడం కోసం నిర్మించబడుతుంది ఈ నిలువు గీతలు మేజర్ యాంపిలేట్ అనే గ్రంథుల నుంచి స్రవించబడిన ప్రోటీన్ పదార్థం ద్వారా తయారు చేయబడుతుంది తర్వాత ఈ నిలువు గీతల్ని కలుపుతూ వృత్తాకారంలో నిర్మించే దారపోగులు మైనర్ యాంపిలేట్ అనే గ్రంథుల నుంచి విడుదల చేయబడిన ప్రోటీన్ పదార్థం ద్వారా తయారు చేయబడుతుంది మేజర్ యాంపిలేట్ గ్లాండ్స్ మైనర్ యాంపిలేట్ గ్లాండ్స్ కాకుండా మరో రకం గ్రంథులు కూడా స్పైడర్ శరీరంలో ఉంటాయి ఇక్కడే అసలు రహస్యం ఉంది ఈ గ్రంథుల్ని యాగ్రిగేట్ గ్లాండ్స్ అని పిలుస్తారు ఈ గ్రంథుల నుంచి ఒక రకమైన జిగురు పదార్థం తయారవుతుంది స్పైడర్ వృత్తాకారంలో దారపోగులు అల్లేటప్పుడు ఆ దార మాత్రమే ఈ జిగురుని కలిపి తన గూడు అల్లుతుంది ఇది కీటకాలు స్పైడర్ వెబ్ పైన వాలినప్పుడు అవి గూటికి అతుక్కుపోయేలాగా చేస్తాయి ఈ జిగురు సాధారణంగా మన కంటికి కనిపించదు కానీ మైక్రోస్కోప్లో చూస్తే చిన్న చిన్న బిందువుల రూపంలో కనిపిస్తుంది గూటికి ఆధారంగా ఉన్న నిలువు దారాలపైన ఈ జిగురు ఉండదు కాబట్టి స్పైడర్ నిలువు దారాల మీద మాత్రమే నడుస్తుంది అందువల్ల తన గూట్లో అది చిక్కుకోదన్నమాట ఇదే కాకుండా స్పైడర్ కాళ్ళకి చివరిలో ఉండే చిన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు కూడా అవి అతుక్కోకుండా ఉండడానికి ఇంకా వెళ్ళకిలా నడవడానికి సహాయపడతాయన్నమాట పాపం ఈ విషయం తెలియని కీటకాలు మాత్రం సాలెగూడులో చిక్కుకుని దానికి ఆహారం అవుతాయన్నమాట ఇప్పుడు స్పైడర్స్కి సంబంధించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఓకేనా అసలు సాలె పురుగు ఆవిర్భావం ఎలా జరిగిందో తెలియజేసే ఒక కథ గ్రీకు పురాణాల్లో ఉంది అదేంటంటే పూర్వం అరాక్ని అనే ఒక అమ్మాయి ఉండేదట ఆ అమ్మాయి చిన్నతనం నుంచే అల్లికలు నేర్చుకోవడం వల్ల చాలా నేర్పు సంపాదించిందట తన పని గురించి అందరూ పొగుడుతూ చాలా బాగుందని చెప్పేవారట అలా పొగడడం వల్ల అరాక్నిలో గర్వం పెరిగిపోయింది తను తరచుగా చాలా గొప్పదాన్నని తనలాగా అల్లికలు కుట్టు పని ఎవరూ చేయలేరని ఆ దేవతలు కూడా తన ముందు దిగదుడిపోయానని గర్వపడుతూ చెబుతూ ఉండేది ఈ మాటలు ఆ నోటా ఈ నోటా పాకి గ్రీకుల యొక్క హస్తకళల దేవత అంటే ద గాడెస్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ అయినటువంటి అథీనా చెవిలో పడింది ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని అథీనా ఒక వృద్ధురాలి వేషం వేసుకుని అరాక్ని దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఇద్దరికీ మధ్య పోటీ జరుగుతుంది ఈ పోటీలో అరాక్నియే గెలుస్తుంది అరాక్ని గెలిచినప్పటికీ దేవతల్ని తక్కువ చేసి మాట్లాడి గర్వంతో ప్రవర్తించినందుకు అరాజ్ఞిని శపించి సాలెపురుగుగా మార్చేస్తుందట చూసారా దీనిలో మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి విషయం ఒకటి ఉంది అదేంటో తెలుసా మన దగ్గర ఎంత జ్ఞానం అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత విద్వత్తు ఉన్నప్పటికీ మనలో గర్వం పెరగకూడదని తెలుసుకోవాలన్నమాట అందుకే మౌనంగానే ఎదగవని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది చూసారా అందుకే మనకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని గర్వంగా మాత్రం మార్చుకోకూడదన్నమాట స్పైడర్స్కి సంబంధించి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ప్రపంచంలో చాలామంది ఈ స్పైడర్స్ని చూసి భయపడుతూ ఉంటారట ఈ భయపడ్డాన్ని ఏమంటారో తెలుసా అరాక్నోఫోబియా అంటారట ఈ అరాక్నోఫోబియా అంటే అరాక్నీ నుంచి వచ్చిన పేరే అరాక్నోఫోబియా స్పైడర్స్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదట తెలుసా హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల దాని రక్తం బ్లూ కలర్లో ఉంటుందట పక్షులు గబ్బిలాలు తినే కీటకాల సంఖ్య కన్నా స్పైడర్స్ తినే కీటకాల సంఖ్య ఎక్కువగా ఉంటుందట అంటే రైతులకు ఇవి బాగా సాయం చేస్తాయన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఒక్క అంటార్కిటికా ఖండంలో తప్ప మిగిలిన అన్ని ఖండాల్లోనూ స్పైడర్స్ ఉన్నాయట ఉత్తర అమెరికాలోని ద బ్లాక్ విడో స్పైడర్ ఫీమేల్ స్పైడర్లో విషయం ర్యాటిల్ స్నేక్ విషయం కంటే పదిహేను రెట్లు ఎక్కువగా ఉంటుందట అంటే ఈ బ్లాక్ విడో స్పైడర్ ప్రమాదకరం అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లో సీక్రెట్స్ అబౌట్ స్పైడర్స్ ఇంకో ఎపిసోడ్లో మరో కొత్త విషయంతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి